సమక్షంలోనే వైసీపీ నేతలు గుండాగిరి చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. 26 డివిజన్లో బీజేపీ అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి ప్రతిపాదకుడిని బలవంతంగా తీసుకొచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించేందుకు ప్రయత్నించారంటూ మండిపడ్డారు. నిన్న వైసీపీ నేతలు ఆర్వో దగ్గరకు వెళ్తున్న విషయం తెలిసి ఈ విద్రోహతతంగాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పాత మున్సిపల్ ఆఫీసు వద్ద దాదాపు గంట సేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. చివరకు 26 వార్డు నుంచి బీజేపీ తరపున మునికృష్ణ యాదవ్ నామినేషన్ నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. అధికారపక్షం చేస్తున్న ఈ తరహా కుట్రలకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఇక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో మునిగిపోయారు. ఎలక్షన్స్ జరగట్లేదు, సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవి ఎన్నికలు కాదు, ఎంపికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవాల పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుపతి కార్పొరేషన్ లో డివిజన్లోని 42 డివిజన్ నేను భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నా ఓటు ఇక్కడ ఉంది. నేను ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి నరసింహ యాదవ్. 42 డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఎవరో ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి వచ్చి విత్డ్రా చేసుకుంటున్నాడని చెప్పి ఒక ఫామ్ ఇచ్చేసి మా అభ్యర్థి సంతకాలన్నీ ఫోర్జరీ చేసి ఒక ఫామ్ ఇచ్చేసి సరిపోతే దాన్ని ఇక్కడ అధికారులు దాన్ని మేము యాక్సెప్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్తాం. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను, రిటర్నింగ్ ఆఫీసర్ మన కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. మా అభ్యర్థి ఖచ్చితంగా పోటీలో ఉంటాడు. దానికి కావాల్సినట్టు మీరు ఏర్పాటు చేయకపోతే దీనికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా ఎంత దూరమైన విధానానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. వారి మీద మీరు ఎఫ్ఐఆర్ మీ చవరాలు ఫోర్జరీ చేశారు కాబట్టి మీరు వారి మీద ఒక కంప్లైంట్ వేసి ఆ ఎఫ్ఐఆర్ తీసుకొస్తే మా అభ్యర్థి క్యాండిడేట్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఏందండి ఇది, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇంత దౌర్జన్యంగా అధికారులు ఇంత బరి తెగించి అధికార పార్టీ కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేటికి మేము భావిస్తున్నాం. ఇది దయచేసి ఎన్నికల కమిషన్ దీన్ని మీరు గమనించాలి. ఎన్నికల కమిషనర్ గారు జరుగుతున్నట్టు దౌర్జన్యాల్ని మీరు దీన్ని సుమోటాకి తీసుకొని జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవలసిందిగా